కాబట్టి మనం ప్రామాణికంగా కాబట్టి అందుకనే బాబాసాహెబ్ ఈ మూడు విదేశీ మతాలని ఆయన టచ్ చేయలేదు. టచ్ చేయలేదు, అది చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప భారతీయత ఉంది దాంట్లో. అందుకని నేను పుస్తకం, ఆ పుస్తకానికి కూడా మహోన్నత భారతీయుడు అని పేరు పెట్టా. అది ఆయన తర్వాతే భారతీయుడు ఎవరైనా కానీ. అది అంటే ఇప్పుడున్న యజ్ఞాలు పాత సాంప్రదాయం ప్రకారం జరగట్లేదు అంటారు. ఇప్పుడు భారతదేశంలో యజ్ఞాలు వేదంలో చెప్పినట్లుగా జరగట్లేదు, జరగవు కూడా. అంటే సమర్పయామి అంటే అయిపోతుంది, అసలు జరగవు కూడా, దాంట్లో జరగదు కూడా, జరగవు కూడా. కానీ ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడున్న హిందూ మతం అంతా కూడా మిక్సింగ్ అయిపోయిందండి. ఆర్య సంస్కృతి, మూల భారతీయ సంస్కృతి, రెండు కలయిక కలయిక ఇప్పుడున్న హిందూ మతం. ఈ మిక్సింగ్ చేయటంలో బ్రాహ్మణాల, ముఖ్యంగా దక్షిణ భారతదేశ బ్రాహ్మణులు చాలా కీలక పాత్ర వహించారు. బౌద్ధం యొక్క ప్రభావం, బుద్ధుడు పుట్టింది ఉత్తర భారతదేశం లేదా అశోకుడిది ఉత్తర భారతదేశం అయినా, క్రీస్తు శకం తర్వాత బౌద్ధానికి ఆంధ్రప్రదేశ్ చాలా కీలకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం ఈ రోజున విస్తరించిందంటే అది ఉత్తర భారతదేశంలో ఉన్న బౌద్ధ భిక్షుల వల్ల లేకపోతే బౌద్ధ సాంప్రదాయం వల్ల కాదు, కాదు కేవలం ఆంధ్రప్రదేశ్ బౌద్ధ సాంప్రదాయం వల్లే ఈరోజున ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం ఉంది. అంటే ఆంధ్రదేశానికి ఎంత గొప్ప ఖ్యాతి ఉన్నదన్నమాట, ఉంది మన తెలుగు నేలకి అంత ఉంది. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు, బోధిధర్ముడు వీళ్ళంతా ఇక్కడ వాళ్ళే ప్రపంచవ్యాప్తం చేసిన అందరూ కూడా. భావరి తర్వాత నాగార్జున శిష్యులు దాదాపు 17 మంది ఉన్నారు. వాళ్ళు ఆ రోజుల్లో 17 దేశాలు వెళ్ళారు. ముఖ్యంగా భావరికి కూడా ఎంతమంది శిష్యులు ఉన్నారు, భావరి శిష్యులు వాళ్ళకి 16 మంది శిష్యులు ఉన్నారు ఆయన కూడా. కాబట్టి అసలు ప్రపంచవ్యాప్తం బౌద్ధం కావటానికి కారణకులే దక్షిణ భారతీయులు. వీళ్ళంతా శాకాహారులు కాబట్టి బ్రాహ్మణ మతం వీళ్ళతో పోటీ పడాలంటే వాళ్ళు కూడా శాకాహారులుగా మారవలసి వచ్చింది. మనం ఏమనుకుంటామంటే దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో బ్రాహ్మణులు మాత్రమే శాకాహారులు అండి. మళ్ళీ కేరళలో బ్రాహ్మణులు కూడా శాకాహారులు కాదు. ఉత్తర భారతదేశంలో ఏ బ్రాహ్మణుడు శాకాహారి కాదు. ఇప్పుడు బెంగాల్లో చేపలు తింటారు, చేపలు తినటం కాదండి, బెంగాల్లో కాశ్మీర్లో బ్రాహ్మణులు జరుపుకునే మత్స్య ఉత్సవం కూడా ఉంది. మత్స్య ఉత్సవమే జరుపుకుంటారు వాళ్ళు. అంటే ఉత్తర భారతదేశం బ్రాహ్మణులు, ఉత్తర భారతదేశంలో అందరూ వాళ్ళు అన్ని తింటారు అంటే వరి ఆర్యులు కదా, ఆర్యరాలం ఉంటుంది. అది ఇక్కడ మన దక్షిణ భారతదేశ ఆర్యులు అంతా కూడా ఆర్యన్స్ కాదు, ఇక్కడ బ్రాహ్మణులు ఆర్యన్స్ కాదు. బౌద్ధ సంస్కృతితో కలిసిపోయినటువంటి వాళ్ళు, బౌద్ధ సంస్కృతితో కలిసిపోయిన వాళ్ళు. అందుకని ఇక్కడ మనకి ఏంటంటే బ్రాహ్మణ మతంలో కూడా శాకాహారము, అహింసా విధానం కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మన బ్రాహ్మణులు ఉండారండి, అంటూ గింటూ పాటిస్తారు. ఇంత అంటూ ఉత్తర భారతదేశ బ్రాహ్మణులు పాటించరు అంటారా, దాని ఉంటుంది. కానీ అది ఇప్పుడు దేవుడికి నైవేద్యాలు పెట్టాలనుకోండి, దేవుడి దగ్గర పూజా కార్యక్రమం చేయాలనుకోండి, ఇక్కడ బ్రాహ్మణులు చాలా శుద్ధిగా పాటిస్తారు. మనుషులు పట్టలే కదా, పూజ పట్ల కూడా చాలా శుద్ధిగా ఉంటారు. ఉత్తర భారతదేశంలో వాడు జర్దానో పాన్పరా వేసుకుని నవ్వుతాను అంటాడు, పక్కనే ఊసి శుక్లాంబరధనం అంటూ ఉంటాడు. రెండు శివుడు పక్కనే వస్తున్నాడు. చాలా వెళ్ళాను నేను. నేపాల్లో పశుపతి ఆలయం ఉందండి, ప్రపంచంలో పెద్ద శివాలయం. బెనారస్లో ఇవన్నీ కూడా కనబడతాయి. ఇవన్నీ బెనారస్, ఉత్తర భారతదేశం కలకత్తాగా ఇవన్నీ వెళితే అది ఆ దేవుడు పక్కనే ఉంటాడు, ఆ పక్క దేవుడు పక్కనే వస్తూ ఉంటాడు, మందిరాలు చదువుతూ ఉంటాడు. మనకి ఇక్కడ అంత అశుద్ధిగా ఉండరు బ్రాహ్మణులు, ఇక్కడ ఉండరు. కానీ నిజానికి వీళ్ళు ఆర్యన్స్ కాదు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కన్వర్ట్ అయిన వాళ్ళే భారతీయులు. వీళ్ళకి నిజంగా చెప్పుకోవాలంటే అంటే ఇక్కడ బ్రాహ్మణులు చాలామంది తెలియదు అనుకోండి, అంటే నిష్ణాతులకు తెలుసు ఈ బ్రాహ్మిన్స్ని ఉత్తర భారతదేశ బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా గుర్తించారు. ఇది ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచే జరిగింది. అది అందుకనే క్రతువులకు సంబంధించిన యజ్ఞాలు, క్రతువులు వేదాలు నాలుగండి. ఋగ్వేదంలో వాళ్ళ ఆరిజిన్ మొత్తం ఉంటుంది, ఆర్యుల యొక్క జీవన విధానం ఉంటుంది. జీవన విధానం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, వాళ్ళు ఎక్కడ దాపరికం లేకుండా తమ జీవన విధానం చెప్పుకున్నారు. మేము యజ్ఞం చేస్తాం, ఆవులను బలిస్తాం, ఎద్దులను బలిస్తాం, వాటిని తింటాం, తాగుతాం, దందనాలు ఆడతాం, పాటలు పాడతాం.
ఇవన్నీ దాంట్లో స్పష్టంగా చెప్పారు. స్పష్టంగా మేము సోమపానం చేస్తాం, దానివల్ల మదం కలుగుతుంది, మత్సరం వస్తుంది, శత్రువులను జయిస్తాం. వాళ్ళ జీవన విధానం ఏమి చచ్చు పుచ్చు లేకుండా చక్కగా చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఈ వేదాల్లో వేదం ఎక్కడ దాపరికం లేదు, అసలు దాపరికం వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. చాలా స్పష్టంగా ఈ ఋగ్వేదం అంతా వాళ్ళ జీవన విధానం ఉంటుంది. అది వాళ్ళకి తెలిసిన నక్షత్ర జ్ఞానం ఇవన్నీ ఉంటాయి. వీటిని బట్టి వీళ్ళు ఏ ప్రాంతం నుంచి రోజున్న సైన్స్, అప్పుడున్న సైన్స్, సైన్స్ వేదాల్లో కూడా సైన్స్ ఉందండి. ఎందుకు సైన్స్ ఏముందండి, ప్రతి మానవ సమాజంలో సైన్స్ ఉంటుంది. చైనా వాడు అన్నం వండుకుంటారు సైన్స్ కదా, ఆఫ్రికా వాళ్ళు ఎలుకను కాల్చుకు తింటారు, కాల్చుకు తింటాం అనేది సైన్సే. కాబట్టి సైన్స్ లేని సమాజం ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడున్న సైన్స్ కూడా వేదాల్లో ఉందంటే వెరుగుతాను. ఋగ్వేదంలో ఆనాటి కాలము వాళ్ళ జీవన విధానం అంతా కూడా ఋగ్వేదంలో ఉండదు. భారతీయత లేదు అందులో, లేదు లేదు, అస్సలు భారతీయత ఉండదు, అస్సలు భారతీయత ఉండదు. పంచశీలకు సంబంధించింది కానివ్వండి, శ్రమణక సాంప్రదాయం కానీ ఉండదు, పునర్జన్మ లేదు, జన్మ లేని జీవితం అందులో లేదు. అంటే వాళ్ళ మూలాలన్నీ కూడా, వాళ్ళ మూలాలన్నీ సుఖాలే, సుఖాలేనండి, సుఖాలు. వాళ్ళు ముఖ్యంగా ఇంద్రుడు చేసే పూజ ఏంటంటే ఆవులు ఇవన్నీ బలించి, ఆ బలుడు గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. బలిచ్చే దేనికంటే, అయ్యా మేము చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వస్తాం, కాస్త నీకు ఇప్పుడు యజ్ఞంలో ఎక్కువ పెడుతున్నాం కాబట్టి లంచం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి కాస్త మంచి ప్లేస్ చూసి చచ్చిపెట్టు, మాకు మంచి రూము, మంచి వసతి రిజర్వ్డ్. యజ్ఞం అనేది చనిపోయిన తర్వాత సంతోష జీవితానికి రిజర్వ్డ్ చేసుకోవటం అన్నమాట అది. కాబట్టి మాకు మంచి స్థలాన్ని చూసి చచ్చిపెట్టు మేము వచ్చిన తర్వాత. యజ్ఞంలో మరి అక్కడ వీళ్ళకి వసతులు కలిపారంటే దీంట్లో ఏమి ఏమి వాళ్ళకు లంచంగా ఇవ్వాలి? జంతు బల్లి, మాంసం, మాంసం ఈ రెండే బల్లి, రెండు సోమపానం. అంతే, ఇప్పుడు కూడా అంతే కదా ఫంక్షన్లు అంటే, అంటే ఈ రెండు ఇవ్వాలి కూడా. పార్టీలు అంటే ముందు పార్టీలు అంటే తాగడం తినటం అది. అందుకే ఈ పెళ్ళిళ్ళు అయినప్పుడు గోదానం ఇవన్నీ చేసే తండ, ఇవన్నీ తర్వాత వచ్చిన సాంప్రదాయం. తర్వాత అందులో దానం ఏమి లేదు, బలి బలే ఎగ్గినం అంటే బలే, దానాలు గీనాలు ఏమి ఉండవండి, దానం లేదు, బలి చేసేయటమే, వాటిని తినటమే. ఆయన శుభ్రంగా తింటారు, అందరూ అందరూ తింటారు అక్కడ. బ్రాహ్మణులు హోత ఉద్గాత ఆధ్వర్యుడు అని చెప్పి ఉంటారు, ముగ్గురు ప్రధాన అర్చకులు, తర్వాత యజ్ఞకర్తలు ఉంటారు, అందరూ కలిసి తింటారు. ఆర్య సమాజంలో మళ్ళీ ఎక్కువ తక్కువ ఉండదండి, అక్కడ అందరూ కలిసి తినేస్తారు. అది అదంతా కూడా ఋగ్వేదం అండి. ఋగ్వేదంలో యజ్ఞ యాగాలు ఉండవు, వాళ్ళ జీవన విధానమే ఉండదు. కాబట్టి ఋగ్వేదం అనేది వేదంగా అది పరమ ప్రమాణం అని అంగీకరించకపోయినా నేనైతే వ్యక్తిగతంగా గౌరవించే ఒక గ్రంథం. ఎందుకంటే ఈ దేశ చరిత్రను లిఖించిందే కదా అది, ఒక జాతి చరిత్రని హిస్టారికల్గా లిఖించింది. అందులో భారతదేశం, ఈరోజు మనం అంటున్నాం వాళ్ళు ఆవులను చంపుతున్నారు యజ్ఞంలో అని చెప్పి ఎట్లా కలిగే ఆ పుస్తకం లేకపోతే అనేవాళ్ళం కాదుగా, అందులోనే ఉంది వాళ్ళు రాశారు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఎవడైనా ఆవు పవిత్రమైంది, వైదికులకి హిందువులకి పవిత్రమైంది, దాన్ని తాగకూడదు, దాన్ని చంపకూడదు, కొట్టకూడదంటే వీళ్ళు పూజించే వేదంలోనే చంపమని ఉంది, చంపమని ఉంది, చంపారు, మేము చంపామని చెప్పారు వాళ్ళు. కాబట్టి మనకు సాక్ష్యం ఏది ఇప్పుడు? వేదమే, వేదమే. కాబట్టి అది ఒక చారిత్రక ఆధారం, మనకు దొరికిన లిపిబద్ధమైన మొట్టమొదటి చారిత్రక ఆధారం. సరే, అది వేదానికంటే ముందు ఇంక మన దేశంలో ఏం దొరకలేదు, ఇప్పటివరకు ఏం దొరకల. అవును, సింధు నాగరికత ఉంది కానీ అవి చిన్న చిన్న అక్షరాల రూపంలో దొరికినవి, అక్కడ దొరికిన బొమ్మలు, వాటిని బట్టి వీళ్ళు ఇట్లా బతికేవాళ్ళు అట్లా బతికేవాళ్ళని చెబుతున్నాం. కానీ వేదం లిపిబద్ధంగా దొరికింది, అది లిపిబద్ధమైన ఆధారం కదా ఈ దేశ చరిత్రకి మొట్టమొదటి ఆధారం వేదం. కాబట్టి ఎప్పుడు దాన్ని ఆ విధంగా గౌరవించాల్సింది, అది ఒక చారిత్రక ఆధారం గౌరవించాలి. ఇదే పరమ ప్రమాణం అంటే అది మూర్ఖత్వం, అది మూర్ఖత్వం. మరి ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు మార్చాలనుకుంటున్నది దీనికోసం అంటారా? దీన్ని ఎట్లాగో ఇప్పుడు మనవాదాన్ని తీసుకురావాలంటున్నారు, రామరాజ్యాన్ని తీసుకురావాలంటున్నారు, మరి వేద భారత వేద భారతంగా మార్చాలనుకుంటున్నారు. వేద భారతం తీసుకురావాలంటే రోజు యజ్ఞాలు చేయాలి, ఆవులను సంపాదించాలి. అందుకే భారత రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, మాబ్ లించింగ్ చేస్తున్నారు. అవును, మనుషులను చంపుతున్నారు, జంతువులను బలి అంటున్నారు, కానీ వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తింటున్నారు. విదేశాలకు సప్లై చేసేదంతా వీళ్ళే, వీళ్ళే బీజేపీ నాయకులే, పెద్ద పెద్ద కంపెనీలు అంతా. ప్రపంచానికి ఎక్కువగా ఎద్దు మాంసాన్ని సప్లై చేస్తున్నది, అక్కడ అమ్ముతున్నది అంతా వీళ్ళే, వీళ్ళే. ఇక్కడ ఆల్ కబీర్ కూడా అది, అవును, ఇక్కడ ఉన్నటువంటిది అది అగర్వాల్ది, అవును, బ్రాహ్మణులు ఇందులో వైశ్యులు వీళ్ళిద్దరే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎక్స్పోర్టర్స్. అల్ కబీర్ అండి అది, తెలంగాణ అల్ కబీర్. అందులో బీజేపీ పెద్ద బీజేపీ నాయకుడు వాటా ఉంది, అవును, అది అందరికీ తెలిసిన విషయమే, అది ఏం రహస్యం కాదు అది. కాబట్టి ఇది కాదండి. రెండవది యజుర్వేదం. యజుర్వేదం అంటే క్రతువులండి, యజ్ఞాలు, క్రతువులు.
చేసే విధానం, యజ్ఞం ఎలా నిర్వహించాలి, తమని వాళ్ళు ఎక్కడ కూడా దాపరికం లేకుండా ఆవుని ఎట్లా చంపాలి, గుర్రాన్ని ఎట్లా చంపాలి, ఎద్దు అనేది ఎద్దులు ఎద్దును కూడా ఎద్దును కూడా ఏదైనా సరే ఆవు ఎద్దు బర్రె దున్నపోతు గొర్రె మేక కోళ్ళు పక్షులు ఎన్ని ఉంటాయి అన్నీ వీటన్నిటిని ఎలా చంపాలి అంటే మొత్తం ఒక శిక్షాస్మృతి లాగా ఒక మొత్తం ఏ విధంగా చంపాలి అనే దగ్గర నుంచి అవి చంపేటప్పుడు ఎట్లా కత్తి పెట్టి కోస్తున్నప్పుడు ఏ మంత్రాలు చదవాలి, తాళ్ళతో కట్టేస్తున్నప్పుడు ఏ మంత్రాలు చదవాలి, ఇది మొత్తం యజుర్వేదం అండి. ఈ యజుర్వేదంలోనే మనకు ఉత్తర భారతదేశ దక్షిణ భారతదేశానికి సంబంధించిన గొడవ స్టార్ట్ అయింది. దక్షిణ భారతదేశంలో వాళ్ళు బౌద్ధ ప్రభావం వల్ల ఏం చేశారంటే అండి, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అంటారు. కృష్ణ యజుర్వేదం అంటే నల్లని యజుర్వేదం అని అర్థం, అంటే బ్లాక్ పీపుల్ యజుర్వేదం అని అర్థం. నల్ల బ్రాహ్మణుల యజుర్వేదం అది, అది కృష్ణ యజుర్వేదం. ఉత్తర భారతదేశం ఉన్నది శుక్ల యజుర్వేదం, తెల్లవాళ్ళు యజుర్వేదం. వాళ్ళు వైట్ పీపుల్ కదా ఉత్తర భారతదేశం వాళ్ళు. శుక్ల అంటే తెలుపు, అదే పవిత్ర పవిత్రమైన. ఇదేమో కృష్ణ అంటే నలుపు మురికి అని వస్తాయి. అందుకనే పక్షులతో వదిలిపెట్టిన ఎంగిలి వల్ల ఈ యజస్సులు పుట్టినాయి అనేది కూడా కథ ఉంది. ఎంగిలి వల్ల పుట్టిన కృష్ణ యజుర్వేదం అనేది. అయితే కృష్ణ యజుర్వేదంలో ఏం చేస్తారంటే అండి, ఇక్కడ మనకి చారిత్రకంగా దొరికిన ఆధారాలను బట్టి ఒక ఆవు ఉందనుకోండి, యజ్ఞంలో ఆవును చంపాలి, అది హింస. కానీ వీళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళు, అవును, అంటే మూల భారతీయులైన బ్రాహ్మణులు వీళ్ళు ఆవును చంపకుండా ఆవు బొమ్మ తయారు చేయటం. ఆల్టర్నేటివ్ పిండితో బొమ్మ తయారు చేసి గొప్ప దాన్ని కొయ్యటం, దానికి ఎక్కడ పొడవమంటే అక్కడ సూదులు పెట్టి పొడవటం, ఇలా యజ్ఞం నిర్వహిస్తారు. ఇది కాబట్టి ఇది మురికి యజ్ఞం అయింది అంటే అహింస యజ్ఞం వాళ్ళు. ఇది మురికి కృష్ణ లేదు లేదు అంటే స్పష్ట దానికి ప్రతీకలుగా అవును ఉన్నటువంటి దాంతో వీళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న బౌద్ధ సంస్కృతి ప్రభావం పడి ఇక్కడ బ్రాహ్మణులు తమిళనాడు ఆంధ్ర బ్రాహ్మణులు ఏ విధంగా శాకాహారులుగా మారారో వాళ్ళ క్రతువుల్లో కూడా ఇలాంటి ఆల్టర్నేటివ్ సృష్టించుకున్నారు వాళ్ళు. చాలా గొప్పగా ఉన్నది ఇక్కడ, అది కృష్ణ యజుర్వేదం. కానీ ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తింటారు కాబట్టి అక్కడ జరిగే యజ్ఞాలన్నీ కూడా జంతువులు పిలుస్తారు, హింసతో కూడుకుంది. అది శుక్ల యజుర్వేదం, అది ఇదే కృష్ణ యజుర్వేదం. అంటే చూడండి వాళ్ళల్లో కూడా ఆర్యన్ శుక్ల యజుర్వేదం, నాన్ ఆర్యన్స్ అయిన బ్రాహ్మణులు చేసేదేమో కృష్ణ యజుర్వేదం, ఆర్య బ్రాహ్మణులు అంటారు వాళ్ళు. అందుకని వీళ్ళు చేసే యజ్ఞాలని వాళ్ళు అసలు అంగీకరించరండి, అంగీకరించరు. కృష్ణ యజుర్వేదం మంత్రాలను కానివ్వండి ఎన్నింటిని కూడా, ఇది ఎంగిలి అంటారు, ఇది ఎంగిలి వేదంగా చెప్తారు వాళ్ళు కాబట్టి చూడండి అసలు ఆర్య నాన్ ఆర్య అని తేడా ఇక్కడ కూడా ఉంది. ప్రతి అందుకని ఇక్కడ వీళ్ళ మీద బౌద్ధ ప్రభావం బలీయంగా ఉంది కాబట్టి వీళ్ళు శాకాహారులుగా మారారు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేశంలో బ్రాహ్మణులు అందరూ శాకాహారులు అనుకుంటాం, అది తెలియక ఇది అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో బాబాసాహెబ్ దాంట్లో స్పష్టంగా చెప్పాడు, అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అవును మాంసాహారులు అని చెప్పేసి. దక్షిణ భారతదేశంలో కూడా కేరళలో చాలామంది బ్రాహ్మణులు మాంసాహారం తీసుకుంటారండి. తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ మంది బ్రాహ్మణులు శాకాహారులు, ఇక్కడ మాత్రం వచ్చింది. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లో బౌద్ధం బలీయంగా ఉంది. ఇది సమాచార లోపం వల్ల లేదంటే మన వాళ్ళకి తెలియక అందరూ ఒకటే బ్రాహ్మణులు అందరూ శాకాహారులు అని ఇక్కడ బ్రాహ్మణులు చెబుతారు. వీళ్ళు మేము బ్రాహ్మణులు మేము మాంసం ముట్టమంటే ప్రపంచంలో బ్రాహ్మణులు అందరూ మాంసం ముట్టరు అనుకుంటున్నాం మనం కూడా, ఇది తప్పు. ఇది తప్పు. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు మాత్రమే శాకాహారులు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఇతర భారతదేశంలో ఇతర ప్రాంత బ్రాహ్మణులు అందరూ కూడాను దాదాపుగా మాంసాహారులే. అంటే ఈ రకమైనటువంటి స్పష్టత ఉన్నది. అవునండి, వేదాల్లోనే ఉంది. తర్వాత సామవేదం అనేది సంగీతానికి సంబంధించింది. అంటే వేదంలో చాలా స్పష్టంగా ముఖ్యంగా యజుర్వేదం అండి, ఋగ్వేదం అంతా హిస్టారికల్గా ఉంటుంది మనకి. యజుర్వేదంలో రెండు తేడాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అందుకే చాలామంది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో గోవును చంపారు అని చెప్పి కొట్టి చంపుతున్నారు. గోవు పవిత్రంగా ప్రభుత్వాల్లో కూడా ప్రకటించినాయి,
చాలా ప్రభుత్వాలు ప్రకటించినాయి. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు కొన్ని ప్రకటించినాయి, అవును, గోవును చంపకూడదు. అవును, అది చాలా రెండు రకాలుగా ఉంది. ఉత్తర భారతదేశంలో, మధ్య భారతదేశంలోనే గోవు గురించి మాట్లాడతారు. అవును, మళ్ళీ గోవా వెళ్తే మాట్లాడరు, గోవా వెళ్తే మాట్లాడే, తర్వాత నార్త్ ఈస్ట్ వెళ్తే మాట్లాడరు. మరి అక్కడ అవన్నీ నార్త్ ఈస్ట్ ఎప్పుడు కూడా భారతదేశం పెద్ద భాగం కాదండి, వాళ్ళ సంస్కృతి సపరేట్ ఉంటుంది. అంటే బీజేపీకి రెండు విధానాలు ఉన్నాయి, ఉండే రెండు నాలుకలు లేకపోతే మతం బతకదు కదండి. దక్షిణ ఉత్తర భారతదేశంలో ఒక రకమైనటువంటి విధానాలు, మరి గోవాకు కానీ మళ్ళీ అక్కడ ఈ నార్త్ ఈస్ట్లో వెళ్తే ఈ ఈ విధానం లేదు వాళ్ళలో. అండ్ నేనంటే అది కూడా కాదు. ఎస్, ఓకే, ఏ జంతువుని చంపినా తప్పే, తప్పే అనుకుందాం. ఒక యజ్ఞ క్రతువులో ఏ జంతువుని చంపినా తప్పే, రాజ్యాంగం ప్రకారం కోడిని కోసినా తప్పే, తప్పే. దేవాలయం తీసుకువెళ్ళి ఇంట్లో కోసుకుంటే చే శిక్ష ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అదే అంటే మీరు ఇంట్లో కోడిని తినటం కోసం కోడిని కోసుకున్నారు, అవును, మీ మీద కేసు నమోదు చేసిన పని లేదు. మీరు ఒక గొర్రెను కోసి తిన్నారు, మీ మీద కేసు నమోదు చేసిన పని లేదు. అదేదో ఎవడ గొర్రె పట్టుకొస్తే కేసు నమోదు చేస్తారు, కానీ మీరు కొనుక్కొని తింటే. కానీ దేవాలయంలో గొర్రెను కోసినా కోడిని కోసినా శిక్ష అది మన రాజ్యాంగం ప్రకారం. అది సార్వజనిక ప్రదేశాలలో, సామూహికమైనటువంటి ప్రదేశాల్లో అని కాదు, దేవాలయాల్లో ఇలాంటి అని చేయకూడదు. కాబట్టి ఇంట్లో తినని చంపితే రాని శిక్ష, దేవాలయంలో ఒక కోస్తే ఎందుకు శిక్ష పడుతుంది? ఇక్కడే మనకి బౌద్ధం అవసరం అవుతుందండి. బుద్ధుడు కూడా ఏం చెప్పాడంటే, చాలా ప్రాంతాలు శీతల ప్రాంతాలు ఉంటాయి, హిమాలయ ప్రాంతాలు ఉంటాయి, వాళ్ళకి 9 నెలలు మంచు పడుతుంది, వాళ్ళు మాంసం తినకపోతే చనిపోతారు. లద్దాఖ్లో వాళ్ళందరూ చనిపోతారు, మనుషులందరూ చనిపోతారు. వాళ్ళు వాళ్ళకి ఆహారం దొరకదు, అసలు మాంసం తినకపోతే చనిపోతారు. ఆ కొవ్వు వాళ్ళకి రాదు, హీట్ రాదు శరీరానికి, చనిపోతారు వాళ్ళు. కాబట్టి కొన్ని వైద్యం కోసం కూడా తింటారు, ఔషధాలు కూడా మాంసం తినే సాంప్రదాయం ఉంది. ఎవరో కాదు, చెరకుడే రాశాడు, చెరకుడు రాశాడు. తర్వాత వాగ్భటుడు అని ఒక ఆయన ఉన్నాడు, వైద్య శాస్త్ర పితామహుడు మనకి, జీవకుడు ఉన్నారు, వీళ్ళందరూ రాశారు. రాశారు ఏ జబ్బుకి ఏ జంతువు తినాలో రాశారు వాళ్ళు. అది ఆవు మాంసం ఏ జబ్బుకి తినాలి, దునపోతు మాంసం గేదె మాంసం దేనికి తినాలి, వైద్యంగా రాశారు వాళ్ళు. ఉన్నాయి కాబట్టి ఆహారం కోసం వైద్యం కోసం జంతువుని చంపి తినటం తప్పు కాదు. కాబట్టి అందుకని బుద్ధుడు ఎక్కడ కూడా ఆహార విషయంలో ఏలిపెట్టలేదండి. ఇప్పుడు మన మెడిసిన్స్లో దాదాపుగా ఈ జంతువులకు సంబంధించినటువంటి చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లో చాలా ఉంటాయి సార్. మాకు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, బ్రాహ్మణ్ ఆయన, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆయన కూడా, డాక్టర్ శ్రీనివాస్ గారు అని ఉన్నారు, మంచి చాలా గొప్ప డాక్టర్ ఆయన, బాపట్లు ఉంటారు, అద్భుతమైన డాక్టర్, మామూలు డాక్టర్ కాదు. ఆయన ఎవరికైనా వెళ్ళి మీకు వీలైతే ప్రతి వారం గొర్రె కాదండి మేక, మేక కాళ్ళు అవి తీసుకొచ్చి షారువా లాగా నీళ్ళ నీళ్ళగా రసం పెట్టుకుని కప్పుతో టీ తాగినట్టు తాగండి అంటాడు ఆయన. మీకు 80 రోగాలు తగ్గిపోతాయి, 180 రోగాలు తగ్గిపోతాయి అని చెప్తాడు ఆయన. చెరకుడు చెప్పాడు, వాగ్భటుడు చెప్పాడు, ఇవన్నీ వాళ్ళ అనుభవం ద్వారా వచ్చినాయి కదా. 80 రోగాలు తగ్గుతాయి, 80 రోగాలు మీ దగ్గరికి రావని చెప్తాడు ఆయన. నా కుటుంబంలో ఆయన బ్రాహ్మణ్ అండి, అలవాట్లేదు కాబట్టి నేను తాగలేకపోతున్నాను, ఇంట్లో కూడా కాసేవారు నాకు, కానీ అది తాగితే చాలా రోగాలు పోతాయి, మీరు తాగగలిగితే ప్రతి వారం ఆ పని చేయండి, అది ముందు చేసుకోవాల్సిన అని చెప్పి అంటాడు. అది మెడిసిన్. అది అవును, అది ఆయన డాక్టర్గా ఆవు యొక్క మాంసాన్ని కూడా మెడిసిన్గా ఉపయోగించినట్లు వేదంలో 100 ఉండయండి సాక్ష్యాలు, 100 పైకే ఉన్నాయి. ఎలాంటి ఆవుని చంపి తింటే ఏ రోగం తగ్గుతుంది, అంత స్పష్టంగా. కొమ్ములున్న ఆవున, అప్పుడే కొమ్ములు మొలుస్తున్న ఆవున, ఎద్దున, కొమ్ములు మొలవని దూడన, దేన్ని తింటే, దాని మీద ఎలా తింటే, కాల్చుకు తింటేనా, ఉడికించుకు తింటేనా, ఏ జబ్బు తగ్గుతుంది? ముఖ్యంగా వేదంలో మనకు కనిపించే జబ్బు కుష్ఠవ్యాధి. చాలా ఎక్కువ చోట్ల ఉంటుందండి ఆ జబ్బు వేదకాలంలో. అప్పుడు భారతదేశంలో కూడా ఉండేది, ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు కుష్ఠవ్యాధి చాలా పెద్ద ప్రమాదమైన రోగం అండి. ఒక వేదంలో కాదు, మన భారతదేశంలో కూడా బుద్ధుడి కాలంలో కూడా చాలా మంది కుష్ఠవ్యాధికి సంబంధించిన చరిత్ర జరుగుతాయి. అలా యేసుక్రీస్తు కూడా కుష్ఠవ్యాధి వాళ్ళకి నయం చేసిన సంఘటనలు ఉన్నాయి కదా. అది కుష్ఠవ్యాధి అనేది ఒకప్పుడు ప్రపంచాన్ని బాగా కబళించిన వ్యాధి, అది ఆరోగ్యం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ విశృంఖల జీవనం కూడా ఒక కారణం దానికి. అది కాబట్టి ఆర్యుల్లో మనకు స్పష్టంగా కనిపించేది కుష్ఠవ్యాధి, బొల్లి వ్యాధి,
శ్వేతకుష్ఠు అంటాడండి. శ్వేతకుష్ఠు దీనికి వాళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి ఆవు మాంసం తినాలి, అశ్విని కుమార్లు అంటే డాక్టర్స్ వాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఆవు మాంసాన్ని పెట్టి ఈ రోగం తగ్గించారు పలాని వాళ్ళకి అని బోర్డు ఆధారాలు ఉండేవి వేదంలో. అంటే ఆవు మాంసం వైద్యంగా కూడా వాళ్ళు వాడారు. ఆవు మాంసం పవిత్రమైంది నిషేధం కాదు. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎస్ ఆవు పవిత్రమైంది కానీ భావిద్దాం తప్పనిసరిగా భావిద్దాం, తప్పేం లేదు. అదే ఎవరి మనోభావాలు, ఎవరి మనోభావాలు అవి కాదు. జంతువులు కదా, జంతువుని పూజించమండవు, చక్కగా పశువుల్ని ఇస్తుంది, పేడేస్తుంది, భూమికి ఎరువునిస్తుంది, అది పాసిపోస్తే మంచిది, మొత్తం మంచిదే. ఏ ఆవుని గురించి మనం ఆక్షేపం చేయాల్సిన పని లేదు. వాళ్ళు అంటారు కాబట్టి ఆవును తక్కువ చేయాల్సిన పని లేదు. ఆవుకుండే ప్రాధాన్యత ఆవుకుంటుంది, గేదకుండే ప్రాధాన్యత గేదకుంటుంది, పందికుండే ప్రాధాన్యత పందికుంటుంది, ఏ జీవికుండే ప్రాధాన్యత ఆ జీవికుంటుంది. ఈ ఆవు భారతీయత అవును. ఇప్పుడు షుగర్ రోగులు ఉండాలనుకోండి, పంది మాంసం తింటే ఇన్సులిన్తో పని లేదు. మనుషులు తయారు చేసి ఇన్సులిన్ చాలా పంది నుంచి తయారు చేస్తారు. అయితే పంది మాంసం తింటే షుగర్ వాళ్ళకి, షుగర్ వాళ్ళు చాలా మంచిది, మంచిది. అందుకని మేఘ వ్యాధులన్నీ కూడా పంది మాంసం తినమంటారండి. మేఘ రోగుల్ని మధుమేహమే, ఇది కూడా ఇది ఒక మేఘమైన జబ్బే. షుగర్ కూడా మధుమేహమే, ఇది మేఘానికి సంబంధించిన జబ్బు ఇది. కాబట్టి ఉంటాయి, మనం అసహించుకున్నా పూజించినా ఈ ప్రదానికి ఉంటుంది. దేని గొప్పతనం దానికి ఉంటుంది. తెలిసేవరకే తెలియనప్పుడు అన్ని చేస్తాం. తెలుస్తే దీంట్లో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఆవు పవిత్రమైంది, మనకు అభ్యంతరం లేదు, లేదు మేము కూడా పూజిస్తాం. ఇప్పుడు ఒక నక్సలైట్ ఉన్నాడండి, నక్సలైట్ని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తే లోపల పెడతారు. రాజ్యాంగం ప్రకారం తప్పు, అతను చేసే కార్యక్రమాలు చట్టరీత్యా నేరం కాబట్టి నక్సలైట్ని కాలుస్తారు, అది పట్టుకుని జైల్లో పెడతారు. నేను నక్సలైట్ని కాదు, కానీ నక్సలైట్లు వేసిన సాహిత్యం నా దగ్గర ఉంది సంచిలో. పోలీసులు నన్ను పట్టుకున్నారు, ఏం చేస్తారు, నా మీద కూడా కేసు పెడతారుగా. ఇప్పుడు నక్సలైట్ మీదే నిషేధం కాదు, నక్సలైట్ చర్యల మీదే నిషేధం కాదు, ఆ చర్యలు సంబంధించే సాహిత్యాన్ని కూడా నిషేధించాలి. చాలా గొప్ప మాట చెప్పారు మీరు. నిషేధించాలి కదా మన రాజ్యాంగ ప్రకారం. ఎస్ ఆవు పవిత్రమైంది, ఆవు పవిత్రమైంది అంగీకరిద్దాం, కానీ ఆవుని ఎన్ని రకాలుగా చంపు తినాలో వేదం చెప్పింది, వేదాన్ని నిషేధించాలి. పుస్తకాలు నిషేధించేసేయండి, మాకు ఆవు గొప్పది, ఆవును తినమన్న వేదం మంచిది కాదు, కాబట్టి వేదాలను నిషేధిస్తున్నాం. అది చాలా నిషేధిస్తే నిజమైన ఆవు ప్రేమకుడు, లేదా దొంగ ప్రేమకుడు కాదు. వేదం పవిత్రమైంది, ఆవును చంపడం తప్పు కాదు. ద్వంద విధానం ఉంది ఇక్కడ, అది ఏదైనా ఒక విధానానికి రాకుండా ఉండాలి. నీకు వేదం పవిత్రమైతే ఆవును చంపి తినడం తప్పు కాదు, తప్పు అవన్నీ తప్పు కాదు. అది తింటున్న వాళ్ళు పవిత్రులు, పవిత్రులు అవును. దాని ప్రకారం, దాని ప్రకారం వేదం ప్రకారం ఆవును చంపు తింటున్న వాళ్ళు పవిత్రులు, ఆర్యులు. అవును, నేను ఎందుకంటే ముస్లింలు ఇప్పుడు కూడా స్వచ్ఛమైన ఆర్యులు అని చెప్పేది. ముస్లింలు అంటే మన మధ్యాసియా నుంచి, మధ్యాసియా నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు కూడా ఆవును తింటారు. అక్కడ వాళ్ళు ఆవు నిషేధం కాదు, ఆవుని ప్రధానంగా తింటారు ముస్లింస్. కాబట్టి వాళ్ళు ఒరిజినల్ ఆర్యులు, వాళ్ళు ఇంకా ఆర్యన జీను పోవాల, ఆర్యన జీవన విధానం పోవాల. కాబట్టి వేదం పవిత్రమైందంటే ఆవును తిన్న వాళ్ళు పవిత్రమైన వాళ్ళు కాదు, ఆవు పవిత్రమైందంటే వేదం అపవిత్రమైంది. ఈ రెండులో తేల్చుకోవాలి. అసలు ఇవి తేల్చుకోకుండా ఆవుని తినకూడదు, వేదము పవిత్రమైందే, రెండు మాట్లాడుతారు, రెండు మాట్లాడతారు. అంటే మరి ఇది కూడా కావచ్చేమో, అంటే ఆవు తింటే మేమే తినాలి, మీరు తినకూడదనా? ఇప్పుడు వాళ్ళు ఎట్లా, వాళ్ళు తింటలేదు. నిషేధం అంటే అట్లా, నిషేధం ఎవరికి? వాళ్ళు ఇప్పుడు ఎట్లా తింటలేదు కదా ఆవుని, కాబట్టి తిన్న వాళ్ళ మీద దాడులు చేయటం, దాడులు చేయటం. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ, ఇది రాజకీయ, ఈ రాజకీయ ఎత్తుగడ తప్పితే తాత్వికమైన ఎత్తుగడ కాదు ఇది. అది మతాన్ని ఆ విధంగా కలుషితం చేసి ఎక్కించటం వేద. అందుకనే నాకు బాబాసాహెబ్ ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తారండి, మన భాషల విషయం వచ్చినప్పుడు సంస్కృత భాష వైపు మొగ్గారు, జాతీయ భాషకు ఉండాలని మొగ్గారు, మొగ్గారు. చాలామంది ఇది సంస్కృతం ఎందుకు మొగ్గారు అనేది చాలా మందిలో డౌట్ ఉంది. నాకైతే ఒక క్లారిటీ ఉంది, మీకుంది, నాకైతే ఒక క్లారిటీ ఉంది. సరే, చాలామంది చెప్పేది ఏంటంటే అన్ని రాష్ట్రాల భాష కాదు కాబట్టి అందరూ సమానంగా సంస్కృతం చదువుకుంటే ఎవరు ప్రతిభావంతులో వాళ్ళకి అవకాశం ఉంటుంది. హిందీని జాతీయ భాష చేస్తే హిందీ రాష్ట్రాలు మెరుగవుతాయి అనేది ఒకటి ఉంది. అది ఒక ఆయన హిందీని రాష్ట్ర భాషగా చేస్తే మంచిది అన్నాడు కదా, అన్నారు అన్నగా. ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. కానీ
సంస్కృత భాష అని కూడా అన్నారు ఆయన అన్నాడు. తర్వాత దాని మీద గట్టిగా నిలబడలేదని, కానీ గట్టిగా గట్టిగా అని చెప్పాడు సంస్కృత భాష అయితే బాగుంటుంది అన్నారు. ఎందుకన్నారంటే సంస్కృత జాతీయ భాష అయితే అందరూ సంస్కృతం చదివితే, వేదాలు ఉపనిషత్తులు రామాయణ భారతాలు చదివితే వాటికి ఒక నమస్కారం పెట్టి దూరంగా పడేస్తారు. ఓహో, దానిలో ఉన్నటువంటి రహస్యం. ఎందుకంటే అప్పుడు అందరూ చదువుకోవాలిగా. ఎవరినైతే సంస్కృత భాష చదివితే నేర్చుకుంటే చంపేశారో, నాలుగు కోసారో, చెవుల్లో సీసం పోసారో, వాళ్ళందరూ ఇప్పుడు సంస్కృతం చదువుకోవాలి రాజ్యాంగ ప్రకారం. బాబాసాహెబ్ కూడా జర్మనీ వెళ్ళి చదువుకున్నాడు సంస్కృతం. ఇక్కడ చదవనివ్వలేదు కాబట్టి ఇక్కడ అందరినీ సంస్కృతం చదివితే రెండు రకాల జరుగుతుంది. నాలెడ్జి పరంగా దేశం తరహంగా ఉంటుంది. అసలు సంస్కృత ఉన్న వైదిక సాంప్రదాయ సంబంధించిన గ్రంథాల బట్టబయలు అయిపోతాయి. దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి, ఇప్పుడు నాకు తెలిసి రామాయణం పూర్తిగా చదివితే మనం చెప్పుకునేంత గొప్ప కావ్యమని అంగీకరించం. చదవకముందు అంగీకరిస్తాం, ఎందుకంటే నమ్మకం కదా. ఇప్పుడున్న భారతీయ చట్టాల ప్రకారంగా అది నేరం కదా, చాలా నేరం కదా. చంపడం నేరము, చాలా మాబ్లించింగ్కు అది ప్రతీకగా ఉంది. చాలా నేరం ఒకటి కాదండి, చాలా నేరం. అలాగే ఏది చరిత్ర, కృష్ణుడి చరిత్ర చదివినా భాగవతం చదివినా, అసలు భాగవతం చదివితే అందులో ఉండే అశ్లీలం ఇవ్వడం సహించలేం. అంత అశ్లీలత ఉంటుంది, అందరూ జైల్లో ఉంటారు, అందరూ జైల్లో ఉంటారు భాగవతంలో. ఏ గ్రంథం చదివినా అసలు, మీరు ఏ అరణ్యకాలు చదవండి, ఏం చదవండి, వేదాలు చదవండి, ఇవన్నీ హత్యలు. ఈయన చెప్పిన ఈ పంచశీలలు ఏవైతే ఉండవో, పంచశీల భగ్నమే అవన్నీ భంగం చేసినవి మాత్రం అందులో ఉంటాయి. కాబట్టి ఈరోజు మన రాజ్యాంగం అంగీకరించదు. కానీ అదే మనం సంస్కృతం చదివి ఆ గ్రంథాలు చదివామనుకోండి, ఆ గ్రంథాల మీద మనకు గౌరవం ఉండదు ఇంకా. అయితే దాని మీద అవగాహన ఎంత దరిద్రం అంటే, ఎంత దరిద్రం అండి అసలు, ఎంత ఎన్ని భూతులు, ఎంత పచ్చి రసికత. కుమార సంభం కానీ కాళిదాసు కానీ ఉండి ఒకళ్ళండి, అందరు రాసిన ఎట్లాగ రాశారు గ్రంథాలు, ఎందుకు రాశారో మరి అది అదేం ఆనందమో మనకు అర్థం కాదు అసలు. అది ఆ పదాలు ఇప్పుడు ప్రేక్షకులకి చెప్పడానికి కూడా మనం సిగ్గుపడతాం. అందులో జరిగిన సంఘటన తెలుసుకోవడానికి తెలిస్తే వాళ్ళు తిరస్కరిస్తారు, తెలిస్తే తెలిసే విధంగా మనం చేస్తే మంచిదేమో. అది వాటి చేయాలి, ఇవన్నీ తెలిసే విధంగా దాని రహస్యాలన్నీ తెలిస్తే వాళ్ళు నిర్ణయించుకుంటారు. అవునవును, ఇది ఏంటిది అని. అంటే ఒకటండి చెప్పేది ఏంటంటే, వేదం ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితం నాటి జీవన విధానం. మనం కూడా ఇప్పుడున్నట్లు వేద ఋషులు బతకాలని, వేదకాలం ప్రజలు బతకాలని అనుకోకూడదు. అవును, వాళ్ళ జీవితం వేరు, అది ట్రైబల్ జీవితం వాళ్ళది, ముఖ్యంగా ట్రైబల్ జీవితం వాళ్ళది. కాబట్టి ట్రైబల్ జీవితమే గడుపుతారు వాళ్ళు. అదే ఇప్పటికీ ప్రమాణం అని చెప్పడం తప్పు అని చెబుతున్నాను. అది నేను అదే ఇప్పటికీ ప్రమాణం అనేది తప్పు, ఇప్పటికీ ప్రమాణం అనేది తప్పు. అదే అది ద్వంద్వనీతి. ద్వంద్వనీతి ఎందుకు ప్రమాణం, ఎందుకు ద్వంద్వనీతి అంటే ఆ జీవిత విధానం మనకు పాటించలేం కాబట్టి అది ప్రమాణం కాదు. రెండవది, అది ప్రమాణం అని చెప్పడం నీ యొక్క మోసం. మోసం ఇది చాలా మోసం, నన్ను మోసం చేసి బతుకుతున్నావు, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆ గ్రంథాల్లో ఉన్న విషయం చెప్పకుండా మభ్యపెడుతున్నారు మీరు. కాబట్టి ఈ రెండు రకాల మోసాలు ఇప్పుడున్న పీఠాధిపతులు చేస్తున్నారు. పీఠాధిపతులకు తోడుగా ప్రభుత్వం కూడా, ప్రభుత్వం కూడా అలాంటి భావజాలం కలిగింది కాబట్టి వాళ్ళకి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చాలా ఆశ్చర్యపోతామండి, చాలా ఆశ్చర్యపోతాం. రాముని చాలా గొప్పగా ఒక చిన్న సంఘటన చెప్తారు రామాయణం. ఎప్పుడైతే తండ్రి అడవులకు వెళ్ళమన్నాడో, ఇప్పుడు నేను చదివింది గోరఖపూర్ వాళ్ళు వేసిన రామాయణం గురించి చూస్తున్నాను. వావలికలను సూపర్, నేను రామాయణం మీద చాలా గ్రంథాలు చదివానండి, దాదాపు 10 రకరకాల రామాయణాలు చదివాను నేను. అన్నిట్లో నాకు నచ్చింది వావలికలను సుబ్బారావు గారని మందరం అని రాశారండి. మందరం చాలా మంచి రామాయణం మీద వచ్చిన మంచి పుస్తకాలు మంచి పుస్తకం. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.